నిజానికి కొత్త చట్టంలోని ఈ నిబంధనలను అధికారికంగా జూన్ 26 నుండే అమల్లోకి వచ్చాయి. దీనితో భారతదేశంలో టెలికాం రంగంలో రెగ్యులేటరీ వ్యవహారాలపై ప్రభావం భారీగా కనిపిస్తోందనే అభిప్రాయాలు పెరిగాయి. అలాగే ఈ చట్టం వల్ల ప్రభుత్వం కూడా పలు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఇకపై ఉండవన్న ప్రధాని ఈ చర్యను ఎలా సమర్థిస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఎఫెక్ట్ అయిన ఈ చట్టంలో కొన్ని కీలక అంశాలు సామాన్య ప్రజలతో పాటు వ్యాపార సంస్థలకు కూడా షాక్ ఇచ్చాయి. యాడ్ మెసేజ్ల నియంత్రణలో భాగంగా ఈ చట్టం వినియోగదారుడికి పంపే వాణిజ్య మెసేజ్ల్ని నియంత్రిస్తోంది. వినియోగదారుడి సమ్మతి లేకుండా వాణిజ్య సందేశాల్ని పంపే ఆపరేటర్లపై 2 లక్షల వరకు జరిమానా విధిస్తుంది చట్టం. అలాగే ఇలాంటి కంపెనీలు సేవలు అందించకుండా కూడా నిషేధానికి గురికావచ్చు. అయితే వినియోగదారులకు ఇష్టం లేని స్పామ్ మెసేజ్ నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ నిబంధన హామీ ఇస్తుందని అంటున్నారు అధికారులు. ఇక ఈ చట్టం ప్రకారం భూ యజమాని అనుమతి లేకుండా కూడా టెలికాం కంపెనీలకు మొబైల్ టవర్స్ని ఇన్స్టాల్ చేయడానికి లేదా ప్రైవేట్ ప్రాపర్టీపై టెలికాం కేబుల్స్ వేయడానికి అధికారం లభిస్తుంది. అంటే మీ అనుమతి లేకుండానే మీ ఇంటి పక్కనే లేదంటే ఇంటి మీదుగా అయినా టెలికాం కంపెనీలు కేబుల్స్ని వేయొచ్చు, టవర్లు ఏర్పాటు చేయవచ్చన్నమాట. ఇక ఈ వెసులుబాటు టెలికాం మౌలిక వస్తువుల విస్తరణ నిర్వహణ కోసమేనని అధికారులు అంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీలో రైట్ ఆఫ్ వే కోసం కొన్ని సెక్షన్లు అప్డేట్ చేశారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, హైవేలు వంటి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులను కూడా ఇందులో చేర్చడానికి అనుకూలంగా చట్టాన్ని రూపొందించారు. దీంతో భవిష్యత్తులో ప్రైవేటు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అనుమతి దొరుకుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లోనూ, జాతీయ భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడో టెలికమ్యూనికేషన్ని నియంత్రించే ఈ చట్టంలో జర్నలిస్టులకు మాత్రం కొన్ని మినహాయింపులున్నాయి. వార్తా ప్రయోజనాల కోసం గుర్తింపు పొందిన జర్నలిస్టులు పంపే సందేశాలకు నిఘా నుంచి మినహాయింపు ఉంది. కానీ వారి రిపోర్ట్లు జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తే మాత్రం వారి ఫోన్ కాల్స్, మెసేజ్ల్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, వాటిని ప్రసారం చేయకుండా నిరోధిస్తుందని చట్టం పేర్కొంది. ఇక ఇంటర్నెట్ ఆధారిత మెసేజ్ల విషయంలో ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేస్తే భారతదేశం నుంచి వాట్సాప్ సేవలు ఆపేస్తుందని ఏడాది ఏప్రిల్ నెలలో వాట్సాప్ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. సోషల్ మీడియా మధ్యవర్తుల కోసం 2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్ని సవాల్ చేస్తూ వాట్సాప్ ఈ పిటిషన్ని దాఖలు చేసింది. వాట్సాప్ చాట్లను ట్రేస్ చేయడానికి, సమాచారానికి సంబంధించిన మొదటి మూలాన్ని గుర్తించడానికి వారికి మెసేజింగ్ యాప్ అవసరమని ఆ కంపెనీ వాదించింది. అయితే ఇప్పటివరకు ఐటీ నియమాలు మెసేజులకు అంతరాయాన్ని కలిగించడం అనేది ప్రభుత్వ ప్రాథమిక చట్టం పరిధిలోనే ఉన్నాయి. కానీ టెలికమ్యూనికేషన్ సర్వీస్ నిర్వచనం మాత్రం చట్టంలో అస్పష్టంగానే ఉంది. ఇప్పుడు వాట్సాప్, జూమ్ వంటి ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవల్ని దాని పరిధిలో చేర్చవచ్చని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓటీటీ వినియోగదారుల్ని ధృవీకరించడం, సంబంధిత సమస్యల్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతిపాదిత డిజిటల్ ఇండియా బిల్లు కింద చేపట్టవచ్చని టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికారులు అంటున్నారు. అలాగే ప్రస్తుతం జాతీయ భద్రత, నేరాల్ని ప్రేరేపించటం, పబ్లిక్ ఆర్డర్ ఆధారంగా ఫోన్ కాల్స్, మెసేజ్ల అంతరాయానికి సంబంధించిన నిబంధనల్ని ఖరారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై పలు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ బ్రాడ్కాస్టింగ్ సేవల నుంచి ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవల వరకు ఉన్న ఈ నిఘా, సస్పెన్షన్ అధికారాలు వినియోగదారుల హక్కులకే కాకుండా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చట్టంలా రూపొందించిన 2023 టెలికాం బిల్లుకు సంబంధించిన నిర్వచనంలోనే అస్పష్టత ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవల్లో చట్టం అమలు ఎలా ఉంటుందో అనే ఆందోళనలు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఇది మరింత గందరగోళం సృష్టించకముందే బిల్లులో మార్పులు తీసుకురావాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ చట్టం భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కుతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమాచారాన్ని స్వీకరించే హక్కు వంటి రాజ్యాంగపరమైన స్వేచ్ఛల్ని కాలరాస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎమర్జెన్సీ విషయంలో కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మోడీ ప్రభుత్వం ఈ కొత్త చట్టం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకి భిన్నమైందని నిరూపించాల్సి ఉంటుంది. అలాగే దీని అమలుపై కూడా ప్రజలకు విశ్వాసం కలిగించాలి. దీంతోపాటు ఇంటర్నెట్ సేవల్లో ఏర్పడిన గందరగోళాన్ని కూడా నివృత్తి చేయాలి. ఇక మూడోసారి గద్దెనెక్కిన మోడీ ఈ చట్టం అమల్లో వచ్చే సవాళ్లని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe BigTV channel.